ఇదే స్టేజ్లో జస్ట్ ఒక వారం క్రితం చాలా మాట్లాడితే ఎంతవరకు నమ్మారో నాకు తెలియదు జనాలు, బట్ ఇప్పుడు చెప్తుంటే నమ్ముతారు అనుకుంటున్నాను. సో ఐ కీప్ ఇట్ యాజ్ షార్ట్ యాజ్ ఐ క్యాన్, బట్ దిస్ మీన్స్ అ లాట్ టు మీ. ఫస్ట్ ఆఫ్ మన టీవీ ప్రేక్షకులు, మీడియా మిత్రులు అందరూ గమనించింది ఏంటంటే, మేము బయట మనుషులు ఎవరిని పిలవలేదండి. ఒక నాగార్జున గారు ఎప్రిషియేట్ చేసినప్పుడు కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ అని ఒక జెన్యున్గా ఒక యునో లైక్ యునో వెన్ ద స్ట్రాటస్ఫియర్ కమ్స్ టు యూ అండ్ ఆఫర్స్ సంథింగ్, ఆయన తప్ప, ఆయన అరౌండ్ దిస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ సిచ్యువేషన్ తప్ప బయట మనుషులు, టీం బయట ఎవ్వరు లేరు. ఎవ్రీ పర్సన్ యు సీన్ ది ఆడియన్స్ హ్యాస్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. సో ఈవెంట్ షాల్ వేసి పూలు ఇచ్చి పురస్కారాల కోసం కాదు, జెన్యున్గా స్పాట్ బాయ్ నుంచి మా డైరెక్టర్ దాకా, అంటే జీ నుంచి ఏ దాకా, అందరినీ గుర్తించడం కోసం ఆర్గనైజ్ చేసిన ఈవెంట్. సో నేను ఒక చిన్న లిస్ట్ రాసుకున్నా. ఫస్ట్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్, వితౌట్ హోమ్ ఐ వుడెంట్ బీ స్టాండింగ్ హియర్. అభిషేక్ గారు ఈ సినిమాలో స్క్రిప్ట్ పొటెన్షియల్ని గుర్తించినందుకు, విశ్వా గారు, వివేక్ గారు, ఏ ప్రాబ్లం వచ్చినా మేనేజ్ చేసినందుకు, అండగా నించినందుకు, అండ్ మా కళని, మా సినిమాని ప్రపంచం దాకా ప్రాపర్గా తీసుకెళ్ళింది అనిల్ గారు, థ్యాంక్ యూ సార్. ఒక చిన్న సైడ్ నోట్, అనిల్ గారు మీరు క్షమించాలి చెప్తున్నందుకు, మన ఏకే ఎంటర్టైన్మెంట్స్ లోగో ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే ఫీచర్స్ నాగ్ సార్ ఫ్రమ్ ద ఫిల్మ్ శివ అన్నమాట. సో ఇది చాలా, అనిల్ గారికి ఏంటంటే మొహమాట ఎక్కువ అండి. ఎలా ఉన్నారు సార్ అంటే బాగానే ఉన్నాను రకం. సో ఈజ్ వెరీ స్వీట్ అండ్ వెరీ వెరీ పద్ధతిగా రిజర్వ్డ్గా ఉంటారు, అండ్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి విషయం తెలియదు. సో నేను అనిల్ సార్ పర్మిషన్ తీసుకొని చెప్తున్నా, నాగ్ సార్ ఇక్కడ ఈవెంట్కి ఉండటం వాట్ ఇట్ మీన్స్ టు అస్ అనేది బహుశా మా ప్రొడ్యూసర్ లోగోలోనే కనిపిస్తుంది. ఐ లైక్ టు టాక్ లిటిల్ బిట్ అబౌట్ కాస్ట్, అంటే కాస్ట్ అంటే కాస్ట్ కదండి, మా యాక్టింగ్ కాస్ట్ అని. మా హీరోయిన్ శోభిత తెలుగు అమ్మాయి, షీ షోడ్ దట్ షీఈస్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఆన్ హర్ ఫస్ట్ ట్రై. తెలుగులో నటించింది, బాలీవుడ్లో కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత షీ వాజ్ ఏబుల్ టు గెట్ దట్ సేమ్ రికగ్నిషన్ హియర్, అండ్ ఐ థ్యాంక్ హర్ ఫర్ అ కాంట్రిబ్యూషన్. అన్ఫార్చునేట్గా వాళ్ళు ఏదో మహారాష్ట్ర స్ట్రైక్ వలన తను ఇక్కడికి రావడం కుదరలేదు, బికాస్ షీ లివ్స్ ఇన్ బాంబే. నెక్స్ట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆర్ స్పెషల్ అపీరెన్స్ లీనా రాజన్, మధుశాలిని. మధు నేను కలిసి ఒక కాఫీ డేలో కాఫీ తాగిస్తూ రిక్వెస్ట్ చేసినప్పుడు తను ఒకటే అంది, డు యూ ప్రామిస్ యూల్ డూ వాట్ యూ సే యూల్ డూ, వి డిడ్ అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మధు ఫర్ ఫైటింగ్, ఫర్ బీటింగ్ అప్ గైస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ లుక్ మేకింగ్ ఇట్ లుక్ స్టైలిష్. అనీష్ హూ ప్లేడ్ దామోదర్, ఫ్యాంటాస్టిక్ జాబ్, హీ షూటింగ్ రైట్ నెంబర్, థ్యాంక్ యూ బ్రదర్. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ వెన్నెల కిషోర్, హీఈస్ రైట్ నౌ షూటింగ్, హీ కుడెంట్ బీ హియర్, బట్ థ్యాంక్ యూ మ్యాన్. ప్రకాష్ రాజ్ సార్ అండ్ సుప్రియ ఫార్ ఐ గెస్ బిలీవింగ్ ఇన్ అ సెకండ్ టైమ్ అరౌండ్. ఫస్ట్ నేను ఏసీపీ జయాభరణ క్షణంలో తన బాడీ లాంగ్వేజ్ చూసి రాశానండి, తను బేసిక్గా ఆ టైంలో యాక్టింగ్ చేయాలనుకోలేదు, ఒకవేళ చేయాలనుకున్నా నన్ను నమ్మలేదు, నేను సినిమాని సరిగ్గా పూర్తి చేయగలనని నమ్మలేదు, అండ్ నౌ షీ డిడ్. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ ఐ హోప్, ఐ జెన్యున్లీ హోప్ యువర్ ఏబుల్ టు డూ జస్టిస్ టు వాట్ ఐ సెడ్ వి వుడ్ డూ. రాకేష్ అండ్ భరద్వాజ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ కాంట్రిబ్యూషన్స్. హ్యావింగ్ సెడ్ దట్, ఐడ్ లైక్ టు టాక్ లిటిల్ బిట్ అబౌట్ షనీల్. షనీల్ అందరూ హ్యాండ్ హెల్డ్ కెమెరా పట్టేసుకున్నాడండి, యాక్షన్ సీన్లు తీస్తాడండి ఇది అది అనుకుంటున్నారు, బట్ వాట్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇస్ షనీల్ కానీ ఈ సినిమాని షూట్ చేయకపోయి ఉంటాడండి. దిస్ ఆల్ దిస్ క్వశ్చన్ మీరు అందరూ అంటున్నారు కదా, మీరు 6 కోట్ల బడ్జెట్లో 40 crore ఫిలిం ఎలా చూపించారు, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి మూల కారణం షనీల్ అండి. ఎవ్రీ ఫ్రేమ్, ద వే హీ లుక్స్ అట్ ఇట్,
శనీల్ ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఫాలోవర్స్ లేరు కానీ మీరు ఎవరైనా శనీల్ కన్ను ఎటువంటిదో అతని పర్స్పెక్టివ్ ఎటువంటిదో తెలుసుకోవాలంటే లుక్ ఎట్ హిస్ ఇన్స్టాగ్రామ్ ద వే హీ సీజ్ అ లిటిల్ చైల్డ్ ద వే హీ సీజ్ అ లిటిల్ బైసికల్ ఆన్ ద స్ట్రీట్ అందులో మీకు తెలుస్తుంది అతని పర్స్పెక్టివ్ ఏంటంటే. గ్యారీ ఫర్ ఎడిటింగ్ ద ఫిల్మ్. క్విక్ మధ్య మధ్యలో నాది ఎక్స్ప్రెషన్ కొంచెం ఎక్కువ ఉండము ఉంచమన్నా ఉంచలేదు. హీరోయిన్ బయో కొంచెం ఉంచండి అంటే వినలేదు. సివి రావు, ఈజ్ ఈ హియర్? సివి గారు రాలేదా? మొత్తం టీంని పంపించారు అనుపూర్ణ స్టూడియోస్ నుంచి. ఓకే సివి ఫర్ స్టేయింగ్ అప్ ఎవ్రీ నైట్. ఇన్ ది ఎండ్ కలరిస్ట్ కూడా లేనప్పుడు ఆయనే కలరిస్ట్గా కూర్చొని చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సివి గారు. ది ఎంటైర్ టీమ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫర్ బేరింగ్ విత్ అస్. రాత్రులు పొద్దున్నలు పగలే డింట్ మ్యాటర్, యూ గైస్ సాట్ దేర్, యూ గైస్ డెలివర్డ్, యూ మేడ్ షూర్ వీ వర్ ఏబుల్ టు మేక్ ఎవ్రీ ప్రింట్ రీచ్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ సో మచ్. మా మేకప్ నాని, అసిస్టెంట్ ప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ, ఆర్ ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ముఖ్యంగా వినయ్, రాజీవ్, గౌతమ్, వెంకట్, థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా చెప్తున్నా, మ్యూజిక్లో వినయ్ గారికి నాకన్నా ఎక్కువ టేస్ట్ ఉందండి, నాకన్నా బెటర్ టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ. అండ్ మాట్లాడే తీరులో ఒక లొకేషన్ని సెట్ చేయడంలో రాజీవ్ కన్నా కింగ్ ఇంకోటి లేడు. ఇన్ఫ్యాక్ట్ మనందరినీ ఇక్కడ సెట్ చేసింది కూడా రాజీవ్ అన్నమాట. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డియర్ ఫ్రెండ్ శశి, థ్యాంక్ యూ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ మై కెరియర్ సో ఫార్. అండ్ మా శశి నాకు 8 ఇయర్స్గా పనిచేయండి. నేను ఒక ఆర్ట్ సినిమా తీసాను కర్మ అనే, ఆ సినిమా ఎవరికి అర్థం కాలే, అందరి తలపై నుంచి బౌన్సర్గా వెళ్ళిపోయింది. ఆ సినిమా ప్రమోషన్కి ఫస్ట్ హెల్ప్ చేయడానికి వచ్చింది శశి. తర్వాత నేను శశి స్టోరీస్ గురించి మాట్లాడుకుంటుంటే నాకు శశి స్టోరీ నచ్చలేదు కాబట్టి, అది నేను సరిగ్గా చెప్పలేకపోయాను కాబట్టి నాకు శశి గొడవ అయిపోయి మేము 2-3 ఇయర్స్ మాట్లాడుకోకపోవటం. తర్వాత నేను శశి మళ్ళీ బెటర్ మనుషులు అయ్యి మేమే కలుసుకొని కలిసి పనిచేయాలనుకోవడం, అండ్ ఫైనల్గా శశి కలిసి హిట్ కొట్టడం. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నౌ ఐ రిలే అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ హవ్ టోల్డ్ సుప్రీ దిస్ మెనీ టైమ్స్, ఐ టోల్డ్ మెనీ పీపుల్ దిస్ మెనీ టైమ్స్. ఐ రిమెంబర్ 1994-1995 మా చెల్లెలు నేను బీయింగ్ ఇన్ మెలడీ థియేటర్ స్క్రీమింగ్ అవుట్ ఫర్ ద బిగ్ మ్యాన్ వెన్ హిట్ కమ్ ఆన్ స్క్రీన్ ద మూవీ హలో బ్రదర్, వెన్ హీ హెల్డ్ దట్ నైఫ్ ఇన్ అంతం, వెన్ హీ డిడ్ ద రాబరీ ఇన్ గోవిందా గోవిందా. We did so many things in entertainers. Thank you for coming, sir. And thanks you for being gracious.